హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, ది డార్లింగ్ ప్రభాస్ నటించిన సెలార్ సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్తో పాటు అందరూ కూడా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. సో అందులో ఒక సాంగ్ రిలీజ్ అయ్యి ఇప్పటికే యూట్యూబ్లో ట్రెండింగ్ సృష్టిస్తోంది, సూర్యుడే గొడుగు పట్టి భుజానే తలుపు తిరిగి. సో ఆ సాంగ్ నేను పాడే కన్నా ఒక బ్యూటిఫుల్ మెస్మరైజ్ ఆ సాంగ్ ఇచ్చిన వాయిస్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సింగర్ హరిణి గారు ఉన్నారు. నమస్తే హరిణి గారు, ఎలా ఉన్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి, అది సాంగ్ రిలీజ్ అయ్యి చాలా ట్రెండింగ్లో ఉంది, ఇప్పటికే 8.5 మిలియన్ వ్యూస్గా కూడా వెళుతోంది. సో ఎలా అనిపిస్తుంది ఆ ఫీలింగ్, ప్రభాస్ గారి సినిమాలోని అంతటి మంచి సాంగ్ అవకాశం మీకు ఎట్లా వచ్చింది? రవి బస్రూర్ గారి ద్వారా వచ్చిందండి. ఆయన ఇదివరకు ఆల్రెడీ వేరే మూవీస్కి నేను వర్క్ చేశాను సార్తో. సో ఈ మూవీ కూడా వేరే సాంగ్స్ కోసం వర్క్ చేశాను, బట్ అనుకోకుండా ఇంకొక పాట ఉంది, అది మీరు పాడాలి అని అడగడం జరిగింది. సో అలాగా ఆయన ద్వారా ఈ అవకాశం వచ్చింది, ఇంత పెద్ద మూవీలో పాడే అవకాశం. సో మీకు తెలుసా ఇంత అంటే ప్రభాస్ గారి పాటకి పాడుతున్నారని, అంటే ముందు తెలుసా మీకు ఈ సాంగ్ పాడే ముందు? ఈ సాంగ్ పాడే టైంకి తెలుసు, బట్ దానికన్నా ముందు నేను ఎప్పుడైతే వర్క్ చేస్తున్నానో అది సలార్ అని ఫస్ట్ చెప్పలేదు. ఒక పాట పాడించాలి వేరే వాళ్ళ చేత, మీరు వెళ్ళాలి అన్నప్పుడు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత లిరిసిస్ట్ కేకే గారు కూడా అక్కడ ఉన్నారు, వేరే వాళ్ళతో పాడిస్తున్నాను. బట్ అప్పుడు స్క్రిప్ట్ చూస్తే స్క్రిప్ట్ పైన సలార్ అని రాస్తుంది. ఓ, సలార్ కోసమా పిలిచారు అని అనిపించింది. నా పాట కూడా ఉంటే బాగుండని ఒక ఇది అనిపించింది, ఆశ అనిపించింది. బట్ అప్పటికి ఇంకా ఫీమేల్ సాంగ్ ఏమీ లేదు అందులో. సో అందుకని అట్లీస్ట్ వర్క్ అన్నా చేయగలుగుతున్నాను ఇంత పెద్ద మూవీకి అనే ఒక సంతోషంతో వర్క్ చేశాను. సో అనుకోకుండా ఈ పాట కూడా రావడం జరిగింది. ఈ పాట వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సలార్లోంచే పాడుతున్నానని తెలుసు, సలార్లోనే. బట్ నా దగ్గరికి ఒక పాట వస్తుంది, నేను ఆ పాట పాడతాను, ఫైనల్గా నా పాటే రిలీజ్ అవుతుంది అనేది ఇప్పుడు అనుకోలేదు. సో కేజీఎఫ్లో ఒక సాంగ్ పాడారు నేను నీడలో. సో ఆ సాంగ్ చాలా సూపర్ హిట్ అయింది, ఇప్పుడు సలార్లో పాడుతున్నారు. అంటే ప్రభాస్ గారు ఒక పాన్ ఇండియా స్టార్, సో ఆయనతో పాటు మీరు కూడా ఇప్పుడు పాన్ ఇండియా సింగర్ అయిపోయారు. సో ఎలా అనిపిస్తుంది ఈ ఫీలింగ్ మీకు? నిజంగా ఇందాక మీరు బయట అన్నట్టు లక్కీయే నాకు ప్రభాస్ గారు. ఫస్ట్ మూవీ నేను ఆయనకి ఫస్ట్గా పాడింది రాధేశ్యామ్ నుంచి చూసుకుంటే అసలు అందరికీ నేను తెలియడం ఎక్కువగా నేను నాకు రికగ్నిషన్ అనేది వచ్చింది త్రూ రాధేశ్యామ్. సో ఈ రాతలే నుంచి అందరూ కూడా చాలా ప్రేమిస్తున్నారు నా పాటల్ని. సో అలాగా ప్రభాస్ గారు ఒక లక్కీ చామ్ అయిపోయారు నాకు. సో ఈ పాట కూడా ఇంకా ఎక్కువ ప్రజల్లోకి ఇంకా బాగా వెళ్ళింది. చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ పాట వల్ల. సో హరిణి గారు ఒక్కసారి ఆ సాంగ్ పాడతారా, ఖాళీ ఖాళీగా ఉన్న ఉత్తర్ లేదు, ఆ సాంగ్ నిజంగా నా ఫేవరెట్ సాంగ్ కూడా అది. థ్యాంక్స్ అండి. ఒక్కసారి ఖాళీ ఖాళీగున్న ఉత్తరమేదో, నాతో ఏదో కథ చెప్పాలంటుంది ఈ గూఢచారు, గాఢంగా నన్నే వెంటాడేను ఎందుకు ఏమో. కాలం మంచు కత్తి గుండెల్లో గుచ్చి గాయం లేదు కానీ దాడంతో నచ్చేయా, మాయే ఎవరి రాడా ఎదురి తెలియకనే తహ తహ పెరిగే. సూపర్ అండి. అసలు అంటే ఈ సాంగ్స్ పాడుతున్నప్పుడు అంటే అందరూ సినీ సంగీత ప్రియులందరూ కూడా చాలామందికి నచ్చుతుంది, కానీ ఎస్పెషల్లీ అంటే ప్రభాస్ గారి ఫ్యాన్స్ నుంచి, అంటే రీసెంట్గా మొన్న రిలీజ్ అయిన సూర్యుడే సాంగ్. సో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి మీకు? చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందండి ఫ్యాన్స్ నుంచి. ఫ్యాన్స్ కాకుండా మ్యూజిక్ని ఎక్కువ ప్రేమించే ఆడియన్స్ నుంచి, అందరి నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎక్కడ చూసినా మంచి పాజిటివ్ రెస్పాన్స్, పాట చాలా బాగుంది, సీన్కి చాలా ఇంకా ఎమోషనల్గా వాల్యూ పెంచింది. అండ్ ఈ పాట కోసం ఎస్పెషల్లీ వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంటుందో అందరం చూడాలనుకుంటున్నామంటూ ఎక్కడ చూసినా మంచి రెస్పాన్సే వస్తుంది నాకు. సో చాలా హ్యాపీగా అనిపించింది, ఎస్పెషల్లీ ప్రభాస్ గారు ఫ్యాన్స్ నుంచి అయితే అసలు నిజంగా బ్రహ్మరథమే పడుతున్నారని చెప్పచ్చు. ఆ పాటకి నాకు నా వాయిస్కి వాళ్ళు ఇచ్చే వాల్యూ కానీ, వాళ్ళు ఇస్తున్న అప్రిషియేషన్ కానీ చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో ప్రభాస్ గారు ఈ సాంగ్ మీరు పాడే విన్నారా, సాంగ్ ఏమైనా చెప్పారా మీకు వినడం గురించి? డైరెక్ట్గా నాతో ఏం చెప్పలేదండి, నేను కాన్వర్సేషన్లో లేను. బట్ త్రూ రవి బస్రూర్ గారు డైరెక్టర్ గారికి నచ్చిందని, సాంగ్ అందరికీ నచ్చింది, థ్యాంక్ యూ అని చెప్పేసి ఆయన మెసేజ్ పెట్టడం జరిగింది. సో ఆయన కూడా నచ్చి ఉంటుంది ఐ హోప్. సో ఎప్పుడైనా కలిసినప్పుడు అడుగుతాను డైరెక్ట్గా. అంటే హరిణి గారు మీరు ఇప్పటికే చాలా సాంగ్స్ పాడున్నారు, బట్ ఇప్పుడు ఈ రాతలే సాంగ్స్, ఇందాక మీరు పాడిన ఇప్పుడు సూర్యుడే సాంగ్, ఈ సాంగ్స్తో అంటే మీకు గుర్తింపు వచ్చింది. సో మీకు ఇండస్ట్రీలో ఈ సాంగ్ ఫలానా సాంగ్ నుంచి
ఎవరైనా కాల్ చేయడం కానీ ఈ సాంగ్ చాలా బాగుంది అని చెప్పి మీకు బాగా అనిపించిన సాంగ్ ఎవరైనా చెప్పారా? చాలా పాటలకి నేను పాడిన రిలీజ్ అయిన వెంటనే చాలామంది మంచి అప్రిసియేషన్ ఇచ్చారు ఫోన్ చేసి. ఈ పాటనే కాదు, ఇంతకుముందు పాడిన పాటలకు కూడా. నేను ఫస్ట్ వచ్చిన కొత్తలో నేను పాడిన పాట వంశీ గారికి, పెద్ద వంశీ గారి డైరెక్షన్లో, మణిశర్మ గారి మ్యూజిక్ డైరెక్షన్లో ఒక పాట పాడాను. దానికి చాలా మంచి అప్లాజ్ వచ్చింది, ఆయన దగ్గర నుంచి కూడా వచ్చింది. వంశీ గారు కూడా కాల్ చేసి చాలా బాగా పాడావమ్మా అని మాట్లాడారు. సో అలా ఒక్కొక్క పాటకి కొంత నేను ఎప్పుడూ ట్రై చేయని జానర్స్ పాడినప్పుడు కూడా నాకు మంచి అప్లాజ్ వచ్చింది. సో ప్రతి పాటకి ఎవరో ఒకళ్ళు కాల్ చేసి బాగా పాడావు, ఇది చాలా బాగుంది, నీ వాయిస్కి బాగా సూట్ అయిందంటూ మాట్లాడారు. సో మీరు చాలా పెద్ద పెద్ద సింగర్స్తో చేస్తున్నారంటే చాలా ఇంటర్వ్యూస్లో కూడా మీరు చెప్పున్నారు. లైక్ ఇప్పుడు తమన్ గారితో ఒక సాంగ్ మీరు పాడున్నారు, టమ్టమ్ సాంగ్ చూసాం, ఎక్కడ రీల్స్లో ఎవరు చేసినా కూడా టమ్టమ్ సాంగ్ తమిళ వెర్షన్లో అందరూ చేయడం, తెలుగులో తెలుగు వెర్షన్లో మీరు పాడారు ఆ సాంగ్. సో ఆ పాట ఒకసారి పాడండి మా కోసం. చాలామంది డైరెక్టర్స్తో మీరు వర్క్ చేస్తున్నారు. సో అంటే ఒక పక్క తమన్ గారు ఉన్నారు, ఇప్పుడు రీసెంట్గా రవి బసూర్ గారు ఆయనతో కూడా వర్క్ చేస్తున్నారు, అంటే వాళ్ళ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? నాకు ఇద్దరి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉండేదండి, ఎందుకంటే తమన్ గారి దగ్గర అంతే కంఫర్టబుల్గా వర్క్ చేయొచ్చు. ఆయన అందరితో కలిసిపోయి, ఆయన కొంచెం సీనియర్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయినా కూడా అందరితో చాలా జోవియల్గా మాట్లాడుతూ సరదాగా ఉంటూ చాలా ఒక వాతావరణం, ఎన్వైర్న్మెంట్ అంతా కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట వర్క్ చేయడానికి. సో అదే రవి బసూర్ గారి దగ్గర కూడా చూశాను నేను కేజీఎఫ్ 2కి వెళ్ళినప్పుడు. సో ఇద్దరు చాలా సిమిలారిటీస్ ఉన్నాయి ఇద్దరి వర్కింగ్ స్టైల్లో, వాళ్ళిద్దరి దగ్గర చాలా ఈజీగా పాడేయచ్చు. సో టమ్టమ్ సాంగ్ ఒక్కసారి మా కోసం. మనసే ఇప్పుడిప్పుడే ఇంటుంది మామ గుండెల్లో మధ్యల టమ్టమ్ మధ్యల టమ్టమ్, సిరిపోరికి మెల్లంగా తెలిసింది ఆశ పెంచిన అక్షత టమ్టమ్ అక్షత టమ్టమ్, పొదసాటున సిగ్గుల సప్పుడు పొడిచే కన్న పొద్దులకిప్పుడు వేడి పంచే కోక అంచే అల్లుకుంటే అల్లుడు తగ్గడు మాల టమ్టమ్ అంతరం టమ్టమ్, మౌన వీణల మంగళం టమ్టమ్, ఢోల్ టమ్టమ్ ఢోలక్ టమ్టమ్, ఢోల లూపిన వేడుక టమ్టమ్. సో మా స్టూడియోలో కెమెరామెన్స్ కూడా చూసారు మీరు పాడుతుంటుండే, వాళ్ళు కూడా ఇక్కడ చాలా హ్యాపీగా ఒక రకమైన ఇది ఇస్తున్నారు. సో అంటే మీకు తెలుసు నార్మల్గా రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఈ సాంగ్ హిట్ అవుతుంది, జనరల్గా ఒక సింగర్కి ఒక ఐడియా ఉంటుంది కదా, మీకు అలా అనిపిస్తుంటుందా? అది హిట్ అవుతుంది లేదా అనేది పక్కన పెడితే మాత్రం చాలా బాగుంది, అసలు ఇది జనాల్లోకి వెళ్తే వెళ్తుంది, వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తారనే ఒక మూడ్తో పాడతాము. హిట్ అవ్వకపోవడం అవ్వడం అనేది జనాల చేతుల్లో ఉంది. సో వాళ్ళు ఇష్టపడితే డెఫినెట్లీ అది చాలా పెద్ద హిట్ అవుతుంది సూర్యుడేలాగా. సో టమ్టమ్ కూడా అలాగే ఆ రోజు పాడినప్పుడు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు, అంత ప్రపంచం అంతా కూడా ఆ పాటకి డ్యాన్స్ చేస్తారు అని చెప్పేసి. సో తమిళ్ చాలా చాలా పెద్ద హిట్ అయింది, తెలుగు కూడా ఆల్మోస్ట్ అంతే పెద్ద హిట్ అయింది. పాడేటప్పుడు మాత్రం మేము చాలా ఎంజాయ్ చేస్తూ పాడాము ఆ పాట విన్నప్పుడు. చాలా కొత్తగా అనిపించింది తమన్ గారి వేరే సాంగ్స్ నుంచి, ఈ సాంగ్ కొంచెం డిఫరెంట్ స్టైల్లో అనిపించింది. సో అన్ని పాటలు అలా ఎంజాయ్ చేస్తూ పాడతాం, అది హిట్ అవ్వడం లేదా అనేది దేవుడి చేతుల్లోను ప్రజల చేతుల్లో ఉంది. ఇప్పుడు సలార్లో ఒక పార్ట్ ఉంది, యాక్చువల్గా 2 పార్ట్స్ అంటున్నారు కదా, ఇప్పుడు సలార్లో మీరు ఎన్ని సాంగ్స్ పాడారు? నేను ఒక్క సాంగే పాడాను, సూర్యుడే మాత్రమే పాడాను. సో నెక్స్ట్ ఏమైనా పాడే అవకాశం ఉందా? తప్పకుండా సార్, మళ్ళీ అవకాశం ఇస్తే మళ్ళీ పాడతాను. ఇప్పటికైతే ప్రస్తుతం ఈ ఒక్క మూవీలోనే పాడడం జరిగింది, ఫస్ట్ పార్ట్లో మాత్రమే. సో యాక్చువల్గా అంటే నార్మల్గా ఇంత స్వీట్ వాయిస్ ఉన్నప్పుడు జనరల్గా చాలా సాధనాలు చేస్తూ ఉంటారు, అవి తినద్దు ఇవి తినద్దు, జనరల్గా సాంగ్ అప్పుడు కూడా అలాంటి ప్రికాషన్స్ ఏమైనా మీరు తీసుకుంటూ ఉంటారా? నేను అంత ప్రికాషన్ తీసుకోనండి, నేను మామూలుగా అన్నీ తింటాను, కూల్ వాటరే తాగుతాను, హాట్ వాటర్ ఇష్టం ఉండదు. సింగర్స్ అందరూ కూడా చాలా అంటే పాటిస్తూ ఉంటారు కదా, ఐస్ క్రీమ్స్ తినకూడదు, కూల్ వాటర్ అసలు తాగరు కదా, వేడినీళ్ళు తాగుతూ ఉంటుంటారు. లేదండి, నాకు వేడినీళ్ళు తాగితే గొంతు పోతుంది, అందుకని నేను కూల్ వాటరే తాగుతాను. నా వాయిస్కి ఏదైనా కూడా సెట్ అయిపోతుంది, అంత ఈజీగా కోల్డ్ కానీ దగ్గు కానీ అంత రాదు. సో అందుకని నేను అన్ని రకాలు తింటాను, వాయిస్కి ఎటువంటి ప్రికాషన్స్ అయితే ఏం పర్టికులర్గా తీసుకోను. సో మీకు ఇష్టమైన అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరండి? నాకు రెహమాన్ గారు అంటే చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం. రెహమాన్ గారు, మణిశర్మ గారు చాలా ఇష్టం. సో లక్కీలీ మణిశర్మ గారితో వర్క్ చేయడం జరిగింది, రెహమాన్ గారి దగ్గర ఎప్పుడు చేయాలా అని వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు వస్తుందో అవకాశం.
డెఫినెట్గా పాడతాను తప్పకుండా. సో మణిశర్మ గారి డైరెక్షన్ అంటే ఏ సాంగ్ మీరు పాడారు? నేను మణిశర్మ గారి మ్యూజిక్ డైరెక్షన్లో ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్ అని సుమంత్ అశ్విన్ గారిది ఒక మూవీ వచ్చింది, లేడీస్ టైలర్ నుంచి సీక్వెల్ తీశారు. ఓకే ఓకే. సో 2015 అనుకుంటా అప్పుడు, అప్పట్లో లేడీస్ టైలర్ చాలా పెద్ద హిట్ అయింది కదా, అవును, పాటలు చాలా బాగున్నాయి ఆ టైంలో. సో అందులో శ్రీకృష్ణ గారు నా వాయిస్ సజెస్ట్ చేశారు మణిశర్మ గారికి. సో అందులో ఆయనతో కలిసి ఒక డ్యూయట్ పాడాను నేను. ఓకే ఓకే. సో ఇప్పుడు వచ్చే అప్కమింగ్ సింగర్స్కి అంటే ఏం చెప్తారు మీరు? జనరల్గా అంటే ఇప్పుడున్న మీరుండే దీంట్లో కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో కొంతమందికి కొన్ని ఈక్వేషన్స్ బేస్ బట్టి కూడా తెలిసిన వాళ్ళకి కొంచెం అవకాశాలు రావడం, కొంతమంది చాలా మంచి సింగర్స్ ఉన్నా కూడా అంత అవకాశాలు తొందరగా ఈజీగా రావు. సో అంటే ఎలాంటి కృషి చేయాలి అంటారు? పేషెన్స్తో వెయిట్ చేయాలండి, అదొక మెయిన్ థింగ్. ఇక్కడ ఇండస్ట్రీలో ఏదైనా పాట రావాలన్నా లేకపోతే యాక్టింగ్ ఛాన్స్ రావాలన్నా దేనికైనా కూడా పేషెన్స్తో వెయిట్ చేయాలి. మనకు ఒకవేళ రాకపోయినా ఒక రెండేళ్ళు మూడేళ్ళు ట్రై చేసి నాకు ఇంకా రావట్లేదని వదిలేసుకోవడం కరెక్ట్ కాదు. అంటే వాళ్ళకు ఒకవేళ అంత ప్యాషన్ ఉంటే కనుక, సో ఇష్టం ఉంటే మాత్రం వెయిట్ చేస్తూ ఉంటే మన టైం అనేది ఏదో ఒక రోజు వస్తుంది. సో ఆ వచ్చిన రోజు మనకంటూ ఆ ఛాన్స్ అనేది వస్తుంది, మనం షైన్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో హరిణి గారికి ఎంత సమయం పట్టింది ఈ యొక్క రికగ్నిషన్ రావడానికి? నేను 2015 వచ్చాను. సో నాకు చాలా పెద్ద హిట్ పడింది అంటే సూర్యుడే నుంచే. సో దానికి ఒక ఆల్మోస్ట్ 8 ఇయర్స్ పట్టింది. మీకు అంతకుముందు రాధేశ్యామ్లో కూడా మంచి హిట్ పడింది కదా, పడింది ఆ సాంగ్ కూడా మంచి హిట్. ఆ సాంగ్ 2022 లాస్ట్ ఇయర్, యాక్చువల్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది అండ్ ఇది ఈ ఇయర్లో రిలీజ్ అయింది. సో రెండు చాలా పెద్ద హిట్. సూర్యుడే ఏంటంటే చాలా ఎక్కువ మంది నుంచి వింటుంది వస్తుంది. సోషల్ మీడియాలో కూడా చాలా కామెంట్స్ మీరు కింద చూస్తున్నారు లేదో నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరు మీ వాయిస్ ని బ్లెస్ చేస్తున్నారు, మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నారు, ఇంకా మంచి మంచి రావాలని కూడా చాలా మంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు. సో ఇంకా అంటే చాలా మంది ఇప్పుడు ఉన్నారు సింగర్స్, ఉన్నారు సీనియర్ సింగర్స్ ఉన్నారు. సో వాళ్ళలో మీకు ఇష్టమైన సింగర్ ఎవరు? బాలుగారు అంటే చాలా ఇష్టం అండి. అంటే లేడీస్ లో? లేడీస్ లో చిత్ర గారు. చిత్రమ్మ. సో ఆవిడ నచ్చిన ఏదైనా ఎప్పుడైనా కలిసారా ఆవిడని? యా కలిసానండి, ఒక ప్రోగ్రామ్ కూడా చేసాము ఆవిడతో. ఆవిడ మమ్మల్ని కువైట్ తీసుకొని వెళ్ళారు ప్రోగ్రామ్కి, ఆవిడ ఎస్పెషల్లీ చిత్ర గారి షో కోసం అనమాట, ఎక్స్క్లూజివ్ చిత్ర గారి షోలో పాడడానికి. అవును, కాన్సర్ట్స్ పాడుతూ ఉంటుంటారు కదా మీరు. అలాగా అక్కడ ఒక షో చేశాను, హైదరాబాద్లో ఒక షో చేశాను ఆవిడతో. అది కాకుండా మామూలుగా కూడా కలుస్తూ ఉంటాం ఆవిడని, ఎప్పుడైనా ఏదైనా కాన్సర్ట్స్ కానీ లేకపోతే స్వరాభిషేకం లాంటి సెట్స్లో కానీ కలుస్తూ ఉంటాం. సో ఇప్పుడు సూర్యుడే సాంగ్, సో అంటే ఈ సాంగ్ చెప్పినప్పుడు అంటే మీకేమనిపించింది? జనరల్గా ఆ సాంగ్ వినేటప్పుడు ఒక రకమైన ఫీల్ వచ్చింది మొత్తం అంతా. మీరు చూసారా జనరల్గా అవుట్పుట్ వచ్చినప్పుడు పిక్చరైజేషన్ కంప్లీట్గా? సో మీకు అంటే పాడిన దానికి తర్వాత విజువలైజేషన్ చూసిన దానికి ఒక అనిపిస్తుంది, చాలా డిఫరెన్స్ ఉండింది. ఎందుకంటే నేను పాట పంపించినప్పుడు నేను ఇలా ఉంటుంది విజువల్స్ అనేది నాకు తెలియదు, బట్ పాడినప్పుడు ఓకే ఇది ఫ్రెండ్షిప్ సాంగ్, మేబీ థియేటర్లో రిలీజ్ చేస్తారేమో డైరెక్ట్గా, ఇది ఎక్స్క్లూజివ్గా ఒక సాంగ్ లాగా రిలీజ్ చేయరేమో సింగిల్గా అనుకున్నాను. బట్ దాన్నే ఫస్ట్ సాంగ్గా అందరికీ రిలీజ్ చేయడం, అందులో ఒక ఎమోషనల్ కంటెంట్ ఉండడం, అది అంతమందితో అందరూ కూడా దానికి అంత బాగా కనెక్ట్ అవ్వడం ఎక్స్పెక్ట్ చేయని విషయం అది. సో నేను ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు విజువల్స్ ఇలా ఉంటాయి అని, బట్ ఆ ఎమోషన్ ఎలా వచ్చింది అంటే త్రూ లిరిక్సే వచ్చింది. నేను పాడినప్పుడు కూడా ఆయన అంత బాగా రాశారు ఆ లిరిక్స్ని, నేను బాగా చదువుకుంటూ ఒకసారి దాదాపు 4-5 సార్లు పాడుంటాను పాట మొత్తాన్ని. 4 సార్లకి మీకు ఓకే అయింది? 4 టైమ్స్ పాడినప్పటికీ ఓకే అయింది. అంటే ఎమోషన్స్, వాయిస్ కొంచెం చేంజ్ చేయడం అట్లాంటివి కొంచెం ఆస్పెక్ట్స్ ఉండేటప్పటికీ, మీరు ముందు కొంచెం సాఫ్ట్గా పాడడం ముందు, తర్వాత వాళ్ళు అడిగిన తర్వాత కొంచెం లౌడ్గా పాడడం, గట్టిగా పాడడం, రాగా కావాలి మాకు, సింగింగ్ రాని వాళ్ళు పాడినట్టు కావాలి అని వాళ్ళు చెప్పడం. సో అట్లా కంప్లీట్ ఫైనల్ అవుట్పుట్ రావడానికి ఒక 2-3 టైమ్స్ పాడడం జరిగింది. సో అప్పటికి నాకు ఫీల్ అలవాటు అయిపోయింది, సాంగ్ బాగా బై హార్ట్ అయిపోయింది లిరిక్స్ అనేవి. సో అప్పుడు కొంచెం బాగా ఫీల్ పెట్టి పాడగలిగాను లాస్ట్ ఫైనల్ అటెంప్ట్కి. సో అది కంప్లీట్లీ అవుట్పుట్ చూసాక ఏమున్నారు? నేను జడ్జ్మెంట్, అసలు పర్ఫెక్ట్ జడ్జ్మెంట్ వాళ్ళిద్దరిది అనిపించింది నాకు. ప్రశాంత్ నీల్ గారిది కానీ రవి బసులు గారిది కానీ వాళ్ళు చెప్పిన ఇన్పుట్స్ని నేను ఫాలో అయ్యి యాస్టిస్ పాడడం వల్ల నాకు డౌట్ ఉండింది, ఇట్లా ఓపెన్గా పాడితే జనాలకు నచ్చుతుందా నా అంటే. మిగతా నేను పాడిన మిగతా జానర్స్ చూసుకుంటే అన్నీ కూడా కొంచెం హస్కీగా లేకపోతే వెరీ మెలోడియస్గా పాడారు. సో 2 మెలోడియస్గా పాడడం జరిగింది ఇది వరకు. సో ఇప్పుడు నా వాయిస్ని ఇలా యాక్సెప్ట్ చేస్తారా, ఇది వరకు నేను ఎప్పుడు ఇలా పాడలేదు అనే ఒక డౌట్ ఉండింది.
బట్ అది స్క్రీన్ మీద చూసిన తర్వాత ఓకే వీళ్ళది పర్ఫెక్ట్ జడ్జ్మెంట్, చాలా బాగా చెప్పారు. అది నేను కనుక ఫాలో అవ్వకపోయి అది పాట రిలీజ్ అయిన తర్వాత జనాలకి నచ్చకపోయి ఉంటే ఎలా ఉండేది, అసలు ఇలా పాడడం వల్లే నచ్చింది కదా, సో వాళ్ళు చాలా బాగా చెప్పారు అనేది అప్పుడు అర్థమైంది. సో పర్ఫెక్ట్ డైరెక్టర్, పర్ఫెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళిద్దరు. ఈ సూరి డే సాంగ్ రిలీజ్ అయ్యాక మీకు వచ్చిన ది బెస్ట్ కాంప్లిమెంట్ ఇండస్ట్రీ నుంచి ఏమొచ్చింది, ఎవరి దగ్గర నుంచి వచ్చింది? అందరూ చాలా బాగా మెచ్చుకున్నారు. నిన్ననే దినకర్ అన్న ఫోన్ చేశారు, దినకర్ గారు. సో తను కాల్ చేసి వెరీ డివైన్గా ఉంది వాయిస్, నీది చాలా ఒక డివినిటీ ఉంది నీ వాయిస్లో, ఇంకా రావాలి ఇలాంటి మంచి ఛాన్సెస్ రావాలని చెప్పి బ్లెస్ చేశారు. సో ఒక్కసారి మా కోసం పాడతారా? తప్పకుండా. సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి, చిమ్మ చీకటిలోను నీడల ఉండేటోడు, రెప్పనొదలక కాపు కాసెడి కన్నువాడు, ఆకాశం ఇడిసి పెట్టి ముత్తెట్టే పొలము మట్టి, ఎండ భగ భగ తీర్చే చినుకుల దూకుతాడు, ముప్పు కలగక ముందు నిలబడి ఆపుతాడు. సూపర్బ్ అండి. అసలు ఈ సాంగ్స్ అన్నీ కూడా విన్నాక జనరల్గా ఇప్పుడు మీ రాధే శ్యామ్ కలెక్షన్ నుంచి ఇప్పుడు ఇది మొత్తం ప్రభాస్ గారి సాంగ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ పాడిన సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి మీరు పాడిన లిస్ట్లో. సో చాలామందికి ఫ్యాన్స్ అందరూ కూడా ఎవరి హైరిడి ఎక్కడి నుంచి వచ్చింది, ఇన్నాళ్ళలో ఎందుకు ఈ సింగర్ కనబడలేదు, సో అందరికీ, సో ఎక్కడండి మీ ప్రాపర్ ఎక్కడ, అసలు ఎక్కడి నుంచి వచ్చారు? నేను పుట్టింది ఇక్కడేనండి, హైదరాబాద్. బట్ ప్రాపర్ వచ్చేసి కాకినాడ. నేను చదువుకున్నది పెరిగిందంతా కూడా కాకినాడే. మా మదర్ జాబ్ వల్ల అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. సో అప్పటి నుంచి కాకినాడలోనే ఉన్నాను. 2015లో మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చాను మ్యూజిక్ కెరియర్ కోసం అని. సో మీరు ఈ రాతలే సాంగ్ 4 languages పాడారు. సో ఒక లాంగ్వేజ్లోనే పాడడానికే చాలా కష్టం. నార్మల్గా సింగర్ని చాలామంది మల్టీ సింగర్స్ని యాడ్ చేస్తూ పాడుతూ ఉంటారు డైరెక్టర్స్, అంటే వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. సో 4 languages మీరే పాడారు, కన్నడలో పాడారు, మలయాళం పాడారు, తమిళ్లో పాడారు, మొత్తం ఇప్పుడు తెలుగులో మీరే పాడారు. మొత్తం తెలుగు అంటే తెలుగు మదర్ టంగ్ కాబట్టి అది అని ఈజీగా నేను చెప్పను, నార్మల్గా అది పాడగలుగుతారు. సో మిగతా లాంగ్వేజ్లు ఎలా అనిపించింది, మీకు కష్టంగా ఏదనిపించింది? కష్టంగా అనిపించలేదు కానీ, అంటే నాకు ఆల్రెడీ విని విని ఉన్నాను, మలయాళం కూడా వింటాను, పాటలు ఎక్కువ వింటాను కాబట్టి లాంగ్వేజ్ మీద కాస్త మాట్లాడడం నాకు కష్టం కాదు, పాడగలను. అంటే చూసి లిరిక్ చూసేసి యాస్టిస్ పాడగలను. కొన్ని వాళ్ళు ఇంగ్లీష్లో కూడా రాసే అక్షరాలు కూడా నాకు తెలుస్తాయి, అది అలా అట్లాంటివి తెలుస్తాయి. నార్మల్గా కొన్ని లాంగ్వేజ్లు పలకడం కష్టం. అవును, అది మలయాళం నాకు ఎస్పెషల్లీ మలయాళంలో కొంచెం కష్టమైన దేనికంటే వాళ్ళు నాని మన వాళ్ళు నా అంటారట, అది నాకు ఆ రోజు పాడేదాకా తెలీదు. వాళ్ళు నేను పాడేది నానే, వాళ్ళు చెప్పేది నానే, ఎందుకు ఎక్కడ కొడుతోంది అని ఒక డౌట్ వచ్చింది. సో వాళ్ళ తర్వాత టంగ్ బయట పెట్టి చెప్పండి అప్పుడు కరెక్ట్గా వినిపిస్తుంది అని చెప్పారు. సో అది ట్రై చేశాక చాలా డిఫరెన్స్ తెలిసింది. నేను ఫస్ట్ పాడి పంపించేశాను, చిన్న చిన్న కరెక్షన్స్, ఈ రా అది వాళ్ళు రా అని మొత్తం ఓపెన్ చేసి పలుకుతారట, అండ్ నాని మాత్రం నా ఉన్న అట్లా పలుకుతారు. సో కొంచెం డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి తమిళ్కిను మలయాళంకి. సో తమిళ నాకు ఎటువంటి కరెక్షన్స్ చెప్పలేదు, కన్నడ అయితే అసలు పాడింది కన్నడ మయా అని అడిగారంట. సో నాకు కన్నడ అండ్ తమిళ్ ఇబ్బంది కాలేదు, కానీ మలయాళం చాలా ఇబ్బంది అయ్యింది ఈ ఒక్క పోర్షన్స్లోనే, ఈ నా అనడంలో రా అనడంలో. సో అది మళ్ళీ వాళ్ళు మెసేజ్ ఆడియో మెసేజ్లో పంపించి ఇట్లా చేస్తే అది కరెక్ట్గా పలుకగలుగుతారు మీరు అని చెప్పారు. సో ఇప్పుడు ఈ సాంగ్స్ తర్వాత మిగతా లాంగ్వేజ్ ఏమైనా వస్తున్నాయా మీకు ఆఫర్స్? నేను ఆల్రెడీ తమిళ్లో ఒక డెబ్యూ పాడానండి జస్టిన్ ప్రభాకరన్ గారికి, ఫర్హానా అని ఐశ్వర్య రాజేష్ గారి మూవీ ఒకటి వచ్చింది, ఫర్హానా సాంగ్, ఫర్హానా, అందులో ఓర్కా అదల్కనా అని ఫస్ట్ తమిళ్లో పాడాను, తర్వాత వాళ్ళకి తెలుగులో కూడా దాన్ని డబ్ చేద్దాం అనుకున్నారు. సో తెలుగు హిందీ కూడా నేనే పాడాను మళ్ళీ అందులో. సో వాళ్ళు 3 languages రిలీజ్ చేశారు మూవీని. సో ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయండి? అప్కమింగ్ ఇంకా కొన్ని మూవీస్ పేర్లు తెలియని ఉన్నాయండి, పాడాను కానీ ఇంకా మూవీ పేర్లు తెలియదు, అంటే రివీల్ అవ్వలేదు. సో ఉన్నాయి రెడీగా, ఇంకా కొన్ని పాటలు ఉన్నాయి. సో మీకు అంటే ఏ జోనర్ అంటే ఇష్టం? జనరల్గా ప్రతి ఒక్క సింగర్ అన్ని సాంగ్స్ పాడగలుగుతారు, వాళ్ళకి లోపల ఉంటుంది, కానీ ప్రత్యేకంగా కొన్ని కొన్ని వాళ్ళకి ఇష్టమైన ఉండుండొచ్చు. సో మీకు ఏ జోనర్ అంటే ఇష్టం? నాకు మెలడీ ఎక్కువ ఇష్టం అండి, బాగా నేను వింటే మెలడీ ఎక్కువ వింటాను.
మాసి మాస్ కూడా వినడం ఇష్టము, పాడడం నేను తక్కువ నాకు అవకాశం వచ్చింది తక్కువ వచ్చాయి మాస్ సాంగ్స్, కానీ వినడం చాలా ఇష్టం. మెలడీస్ చాలా చాలా ఇష్టం, అన్నిటికంటే ఎక్కువ ప్రిఫరెన్స్ మెలడీకి ఇస్తాను. సో చాలామందికి అంటే ఇండస్ట్రీలో ఏంటంటే ఒక సినిమా అవని లేకపోతే ఒక సింగింగ్ పరంగా ఏదని చూసుకున్నా అంటే లాస్ట్ ఫైనల్ వరకు వాళ్ళకి అది వస్తుందా లేదా అన్నది ఆల్మోస్ట్ ఉంటుంది కన్ఫర్మ్ అయ్యేంత వరకు. సో మీరు అలాగ తప్పిపోయిన అంటే వేరే సింగర్స్ పాడిన సాంగ్స్ ఏమైనా అలా ఉన్నాయా? సాహోలో ఒక పాట ముందే చెప్పారు మీది ఉండకపోవచ్చు బట్ ట్రై చేయండి, బాగా పాడడానికి ట్రై చేయండి, ఉంచితే గుడ్ థింగ్, లేకపోతే డిసప్పాయింట్ అవ్వద్దని చెప్పారు. అదే ఆ సాహోలో పాడిన పాటనే శ్వేతామోహన్ గారు పాడారు ఫైనల్గా. సో వాళ్ళు ముందే చెప్పారు శ్వేతామోహన్ గారు కానీ లేకపోతే ఇంకే సింగర్స్ మేము చూస్తున్నాము, ట్రాక్ వర్షన్కి కావాలి మీ వాయిస్, మీరు పాడండి, వాళ్ళకి నచ్చితే మీదే ఉంచుతారు లేదంటే వేరే వాళ్ళతో పాడిస్తారని చెప్పారు. సో దాని మీద హోప్స్ అయితే లేవు బట్ ఉంటే బాగుండు అనే ఫీలింగ్ ఒకటి వచ్చింది, బేబీ వోంట్ యూ లవ్ మీ అని చెప్పి సాహోలో సాంగ్ అనమాట, అది ట్రాక్ నేనే పాడాను దానికి. సో అది పాడతారు అది గుర్తులేదు బట్ ట్రాక్ నేనే పాడాను అది అప్పట్లో మూవీ రిలీజ్ అయినప్పుడు. ఓకే. సో మీ ఇష్టమైన సాంగ్ ఏంటండి, మీకు బాగా నచ్చిన సాంగ్? నాకు డైలీ హమ్ చేస్తూ ఉంటారు కదా జనరల్గా. నేను అసలు పాడుకోనండి నార్మల్లీ, ఇంట్లో అసలు పాడను. అడగరా ఇంట్లో, ఇప్పుడు మీ ఇంట్లోనే ఒక పెద్ద సింగర్ అయి ఉండి ఇప్పుడు పాన్ ఇండియా సింగర్ అయి ఉండి. నేను మా హస్బెండ్ ఇద్దరం సింగర్సే కాబట్టి అసలు ఇంట్లో క్వశ్చనే లేదు ఇది పాడు అని అసలు అడిగేదే లేదు. ఎవరు బిజీలో వాళ్ళు ఉంటాము, ఖాళీగా ఉంటే కాసేపు సింగింగ్ పక్కన పెట్టి లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటాం. సో ఇంట్లో ఎప్పుడు పాడే అంత టైం కూడా లేదు. సో మీ హస్బెండ్ నుంచి ఎలాంటి రియాక్షన్ వచ్చింది ఈ సాంగ్? చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు తను, ఎప్పటి నుంచో నీకు ఇలాంటి సక్సెస్ రావాలని కోరుకున్నాను, సో ఇన్నాళ్ళకి ఇంత మంచి పాట పడింది పెద్ద సినిమాలో, సో చాలా హ్యాపీగా ఉందని చెప్పారు. అండ్ ఇంకా ఇంకా మీ ఫ్యూచర్ అంటే ఎలాంటి సాంగ్స్ పాడాలనుకుంటున్నారండి? అన్ని కైండ్స్ ఆఫ్ సాంగ్స్ పాడాలనుకుంటున్నాను, ఓన్లీ మెలడీకే పరిమితం అవ్వాలని అనుకోవట్లేదు. సో వేరే డైరెక్టర్ ఏమైనా కొత్త రకమైన పాటలు ట్రై చేయాలనుకుంటే డెఫినెట్లీ ట్రై చేస్తాను. ఒకవేళ నా వాయిస్ ఓకే కాకపోయినా అట్లీస్ట్ ట్రాక్ వర్షన్ వరకు అయినా ఫైనల్ అయినా చాలు. సో అట్లా అన్ని ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి హరిణి గారు. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి, మీరు ఇంకా మంచి సాంగ్స్ మంచి మంచి ట్రాక్స్ ఇంకా పాడాలి, మంచి ఇప్పటికే పాన్ ఇండియా సింగర్ అయ్యారు ఇంకా మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. సో చూసారు కదా, ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్ హరిణి గారితో. మరొక గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం, చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్ నిజం నిక్కచ్చిగా.